బడా కార్పొరేట్లకు రవాణా రంగాన్ని తాకట్టు పెట్టే కుట్ర. జాతీయ రహదారుల నిర్మాణ లోపాలతో ప్రమాదాలు. ఫిబ్రవరి 16 దేశవ్యాప్త సమ్మెకు సన్నద్ధమవుతున్న ట్రాన్స్పోర్ట్ కార్మికులు నవ తెలంగాణతో ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ అసోసియేషన్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి ఆర్ లక్ష్మయ్య. మరి దేశ ప్రధాని నరేంద్ర మోడీ బడా కార్పొరేట్ కంపెనీలకు రవాణా రంగాన్ని తాకట్టు పెట్టే కుట్ర చేస్తున్నారని ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ ఆల్ ఇండియా ప్రధాన కార్యదర్శి ఆర్ లక్ష్మయ్య విమర్శించారు. శనివారం హన్మకొండలో సిఐటియు వర్కింగ్ కమిటీ సమావేశంలో పాల్గొన్న ఆర్ లక్ష్మయ్య రవాణా రంగంలో 90% మంది అసంఘటిత రంగ కార్మికులే ఉన్నారన్నారు. కేంద్రం తీసుకువచ్చిన ఎంవి యాక్ట్లోని భారతీయ న్యాయ సంహిత అంశంపై పరస్పర భిన్నమైన వాదనలను ఆయనను బహిర్గతం చేయడంతో పాటు ఈ నెల 16వ తేదీన దేశవ్యాప్త సమ్మెకు ట్రాన్స్పోర్ట్ కార్మికులు సన్నద్ధమవుతున్నారని విషయం చెప్పడం జరిగింది. మొత్తానికి అయితే జాతీయ రహదారుల నిర్మాణ లోపాలతో ప్రమాదాలు. అసలు జాతీయ రహదారులకు సంబంధించిన విషయంలో ఇప్పుడు ఒక మన తెలంగాణలో ఒక జాతీయ రహదారి నిర్మాణం జరుగుతుంది. ఏంది మన కరీంనగర్కు వరంగల్ కరీంనగర్ నుండి ఖమ్మం వైపు ఉండేటువంటి ఒక రోడ్డు ఫోర్వే చేయడం కోసం నిర్మాణం జరుగుతుంది. మొత్తం అది ఇంతకుముందు లేకపోయినా కూడా దాని పక్క అంటే ఇంతకుముందు ఉన్న డబుల్ రోడ్ ఏదైతే దాని పక్కన ఇంకో డబుల్ రోడ్ వేస్తున్నారు. ఆ డబుల్ రోడ్ నిర్మాణం ఏం చేసినట్టే కింద మొత్తం మట్టి పోసి ఆ మట్టి మీద 4 ఫీట్ వరకు కంకర పోసి దాని మీద డైరెక్ట్ డామర్ వేసేసారు. మరి ఇన్నేళ్ల పాటు అక్కడ వరి పొలాలు నడిపించి ఎన్నో ఏ పొలాలు నడిపించుకున్న భూములలో మీరు కేవలం మట్టి పోసి 1-2 ఫీట్ల ఎత్తు వరకు మట్టి పోసి ఆ మట్టి పోసిన తర్వాత దాని మీకు కంకర పోసి కంకర మీకు డాంబర్ వేస్తే అది రేపటి రోజున కరీంనగర్ నుండి ఆ గ్రానైట్ లారీలు ఎన్ని బయలుదేరి ఎన్ని పోతాయో మనందరికీ తెలిసిందే. కరీంనగర్ హుజూరాబాదు ఆ హన్మకొండ వరంగల్ ఖమ్మం వరకు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఆ గ్రానైట్ లారీల పరిస్థితి ఏంటనేది అందరికి తెలిసిందే. మరి అట్లాంటి గ్రానైట్ లారీలు కనుక రోడ్డు మీకు పోతే ఎన్ని రోజులు ఉంటాయి అవి? రేపటి రోజున ఇసుక లారీలు కనుక పోతే ఎన్ని రోజులు ఉంటాయి? ఈరోజు మీరు కాళేశ్వరం ప్రాజెక్టు నుండి హైదరాబాద్ వచ్చేటువంటి రోడ్డు మొత్తం ఖరాబ్ అవుతుంది ఇసుక లారీల వల్లనే కదా. మరి అట్లాంటి లారీలో పోయేటువంటి అవకాశాలు ఉన్నటువంటి రోడ్ల మీద మీరు కేవలం నిర్మాణంలో లోపాలు పెట్టుకొని ఎవరెవరికో మీరు మీకు నచ్చిన వాళ్ళకి ప్రాజెక్టులు ఇచ్చుకుంటూ ఆ సబ్ కాంట్రాక్టర్ లోకల్ లీడర్లకు ఇచ్చుకుంటూ పోతే ఆ మట్టి పోసినటువంటి రోడ్ల మీద అవి కుంగిపోతే జరిగేటువంటి ప్రమాదాల వల్ల అప్పటికప్పుడు ఆ బ్రిడ్జిలు కూలిపోతే పరిస్థితికి దారుణాలకు కారణం ఎవరు? ఆ విషయాన్ని కూడా చెప్పాల్సింది. మరి జాతీయ రహదారుల లోపాలు ఉండటం అనేది సరైంది కాదు. మరి దానికి వ్యతిరేకంగా ఈరోజు 16వ తేదీన దేశవ్యాప్త సమ్మె నిర్వహిస్తున్నారు అసంఘటిత కార్మికులు కూడా. అందులో పనిచేస్తున్న కార్మికులు కూడా ఎవరికి ఇన్సూరెన్స్ కానీ కనీసం వాళ్ళ డీటెయిల్స్ కూడా ఉండవు. ఒక్కొక్కసారి వాళ్ళు చచ్చిపోయింది ఏంటంటే కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళతో మాట్లాడి కుటుంబ సభ్యులతో మాట్లాడి ఎక్కడో జరిగింది యాక్సిడెంట్ జరిగిందని చెప్పేసి తీసుకుపోయి ఎంతో కొంత 2 లక్షలు 3 లక్షలు చేతులు పెట్టి చేతులు దుక్కునే పరిస్థితి ఈరోజు ఆ భవన నిర్మాణ రంగము ఇట్లాంటి నిర్మాణ రంగాలలో జరుగుతూ ఉంది. మరి అది అన్నిటి మీద ధర్నా జరుగుతుంది. అది సక్సెస్ చేయాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. బీఆర్ఎస్ను వీడిన తాటికొండ కాంగ్రెస్లో చేరికకు రంగం సిద్ధం. మొత్తానికైతే ఆయన లాస్ట్ టైం బీఆర్ఎస్ పార్టీ నుండి టికెట్ రాకుండా అడ్డుకున్నారు. అందులో ఆయన చెప్తున్న విషయం ఏంది అంటే ఏ పార్టీలో అయితే ఆయన ఉన్నాడో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన విషయంలో అదే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులే బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే వాళ్ళే నా మీద విష ప్రచారం చేసిర్రు. ఏ విషయంలో అయినా నా మీద వచ్చినటువంటి అన్ని ఆరోపణలకు సంబంధించిన విషయంలో ప్రతి ఆరోపణ వెనుక బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారు. అట్లాంటి బీఆర్ఎస్లో నేను ఎందుకు ఉండాలని చెప్పేసి ఆయన బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి ఇప్పుడు అయితే కాంగ్రెస్ పార్టీలో చేరేటువంటి అవకాశం కనబడుతున్నాయి. మరి 15వ తారీఖున ఆయన ముహూర్తం పెట్టుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. 8, 9, 9వ తారీఖున అమాస్ అవుతుంది కాబట్టి 8వ తారీఖున గవర్నర్ ప్రసంగంలో ముఖ్యమంత్రి బిజీ ఉంటారు ఆ అసెంబ్లీ సమావేశాలకు సంబంధించిన విషయంలో. మరి 10వ ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరేటువంటి అవకాశాలు అయితే కనబడుతూ ఉన్నాయి. మరి 10వ తారీఖున ఆయన చేరుతాడా అంటే ఆపి ఆయనను కావాలని వేరే విషయంలో ఆపుతారా అనుకుంటే ఆయన లోక్సభ ఎన్నికలకు ముందే కాంగ్రెస్ పార్టీలో చేరి వరంగల్ సంబంధించినటువంటి ఎంపీ సీట్ ఏదైతే ఉందో ఆ ఎంపీ సీట్ నాకు కావాలని చెప్పేసి అడుగుతున్నాడు. మరి అట్లాంటి క్రమంలో రాజయ్యకు టికెట్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి. మరి రాజయ్యకు టికెట్ ఇస్తే రానున్న రోజుల్లో వరంగల్లో ఆయన ఎంపీగా గెలిచేటువంటి అవకాశాలు ఉన్నాయా? కాంగ్రెస్ పార్టీ తప్పకుండా 15 సీట్లు గెలవాలి, 17 సీట్లు గెలవాలనుకునే టార్గెట్ పెట్టుకున్నప్పుడు మరి ఎవరికి టికెట్ ఇస్తే బాగుంటుంది అనే విషయాన్ని కూడా మరి వాళ్ళు ఆలోచిస్తున్నారు.